राम गोपाल वर्मा तो इंटरव्यू चेसी संचलनानिकी तेरलेपी सोशल मीडियालो तेग वैरलैंदी अम्मडु। सो ओक इंटरव्यू तोटे बिग बॉस चांस कोट्टेसी सीजन 4 लो कंटेस्टेंट्स गा अडुगुपेट्टी सो प्रेक्षकुल मनसु दोचि बयटिकि वच्चेसिन ई अम्मडु బుల్లితెరపై ఓ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసింది బిగ్ బాస్ షోతో. ప్రేక్షక లోకాన్నే బాగా అలరిస్తున్న రియాలిటీ షోగా ఫుల్ పాపులారిటీ సంపాదించింది. ఓవైపు ఊరడని విమర్శలు అనుమానాలు తలెత్తిన కూడా అన్ని భాషల్లోనూ సూపర్ రెస్పాన్స్ అందుకుంటూ ఛానల్స్ యాజమాన్యాలకు భారీ టీఆర్పి తెచ్చిపెడుతుంది. దీంతో ఈ షోకే ఉన్న డిమాండ్ దృష్ట బిగ్ బాస్ ఓటీటీ వర్షన్కి ఉందని కూడా తెలిపారు. ఇప్పటికే హిందీలో బిగ్ బాస్ ఓటీటీ ప్రసారం కాక తెలుగు బిగ్ బాస్ ఓటీటీ పనులు కూడా యమ స్పీడ్గా నడిపిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో మరోసారి హర్యానా కూడా తలుపుకుమని చూడబోతున్నామనే ఒక క్రేజీ విషయం బయటకు వచ్చింది. మరి నిజంగా ఓటీటీలో తనకు ఛాన్స్ వస్తుందా లేదా ఒకసారి చూద్దాం. తెలుగులో ఇప్పటి వరకు 5 సీజన్లు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ ఓటీటీపై కూడా ప్రసారం కాబోతుంది. దీనికి కూడా నాగార్జున హోస్ట్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారని టాక్. ఇక ఫిబ్రవరి చివరి వారంలో ఈ షోకి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని తెలుస్తుంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్పై 24 గంటల పాటు ఈ షో స్ట్రీమింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట నిర్వాహకులు. 15 మంది కంటెస్టెంట్లతో 82 రోజుల పాటు ఈ షో ప్రసారం కాబోతుందనే టాక్ కూడా వినిపిస్తుంది. మరి నిజానికి ఇందులో నిజమేంతో అబద్ధమేంతో కూడా ఇప్పటివరకు క్లారిటీ కూడా లేదు. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల ఎంపిక చివరి దశకు చేరిందని తెలుస్తుంది. మరి 3 మాజీ కంటెస్టెంట్లు తీసుకుంటున్నారని ఆ ముగ్గురులో ఒక్కరే హర్యానా గ్లోరీ అనే టాక్ కూడా వినిపిస్తుంది. మరి తాను నిజంగా ఓటీటీలో అడుగు పెట్టబోతుందా లేదా ఇప్పటికే ఆమెతో మంతనాలు కూడా పూర్తయ్యాయని మరోసారి బిగ్ బాస్లోకి రావడానికి హర్యానా నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని బయట సమాచారం. అయితే మరి ఈసారి సరికొత్త వ్యూహంతో బిగ్ బాస్ ట్రోఫీ టార్గెట్ని ఆమె బరిలోకి దిగుతుందని అంటున్నారు. సో చూడాలి మరి ఇది నిజమైతే హర్యానాకు ఈసారైనా ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదంటే ఇంటి నుంచి సర్దుకొని మళ్ళీ వెంటనే బయటకు వచ్చేస్తుందా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.